దీవెన సందేశము లూకా సువార్త 8:39. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వెంకిల్లో దీవించినగాక. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని బాగు చేయడం కొరకై ఎన్ని శ్రమలు అనుభవించాడో ఇక్కడ మనం చూస్తాం. అనేకమైన ఆటంకాలు అనుభవించినట్లుగా మనం గమనిస్తాము. గల్లయా దేశం నుండి గెరాసీన్ల దేశము ఆయన వెళుతూ ఉండగా మధ్యలో సముద్రాన్ని దాటుకుని ఆయన వెళ్ళాడు. అయితే సముద్రం మీద గొప్ప తుఫాను, నావ నీళ్లతో మునిగిపోయేంతగా వారికి ఆటంకం ఏర్పడడం మనం చూస్తాం. నిజమే, ఈ లోకంలో కూడా మంచి చేయాలంటే అనేకమైన ఆటంకాలు ఉంటాయి, చెడు చేయాలంటే చాలామంది సహకరిస్తారు. ఒక సువార్త కూటం ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం, స్థానిక క్రైస్తవ సంఘాలే సహకరించు, వాళ్ళే ఆటంకంగా ఉంటారు. అలాంటి పరిస్థితులు నేడు మనం చూస్తున్నాం. అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెడదామంటే ఊరంతా కలిసి వస్తారు, అది మానవ లక్షణాలుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు ఆయన వెళ్ళే మార్గంలో వచ్చిన ఆటంకాన్ని ఆయన సహించి ఆ వ్యక్తి కోసం వెళ్ళినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఎక్కడో ఉన్న వ్యక్తి కోసమే ప్రభు వెళ్ళాడు, అలాగే మన కోసమే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించే కొరకే మనుష్య కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు అనేకమైన ఆటంకాలు, అక్కడ నుండి సమాధిలో నివసించే వ్యక్తి ఎదురుగా వచ్చి, యేసు మాతో నీకేం పని? ఆ వ్యక్తి వాస్తవానికి అపవిత్రాత్మ చేత బాధించబడుతున్నాడు. నీ పేరేమిటి అంటే సేన అన్నాడు. ఈ రోజున కూడా అనేక మంది యవనస్తులు సేన అనే దయ్యం పట్టింది వారికి. రకరకాల సేనలు ఉన్నాయి, మీకు తెలుసు అవి. ఈ సేన పట్టినటువంటి ప్రజలు రాజకీయాల ద్వారాగా లేకపోతే లౌకిక సంబంధమైన విషయాల ద్వారాగా దురలవాట్ల ద్వారాగా భయంకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దేవుని కార్యాలను ప్రశ్నించే వారిగా ఉన్నారు. అదే నిజమైన దయ్యం. యేసు ప్రభు వారికి ఎదురు తిరగటమే నిజమైన దయ్యం. అలాంటి వారికి చాలామంది ఉన్నారు. అయితే ప్రభు అతను బాగు చేసి అతన్ని గొప్ప సువార్తికునిగా మార్చినట్లుగా మనం చూస్తాం. ప్రభువు చేసిన గొప్ప కార్యాలను ఆయన ఇంటిలోనూ సమాజంలోనూ ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువును ప్రకటించడానికి నువ్వేం వేదాంత విద్యలు చదవాల్సిన అవసరం లేదు. ప్రభువు నీకేం కార్యం చేశాడో వాటిని చెబితే చాలు. ప్రభు అలాగున మరి అనేక మంది కొరకే మనల్ని వాడుకోవాలని ప్రార్థన చేసుకున్నాము. ప్రాముఖ్యంగా యేసు ప్రభు అనేకమైన ఆటంకాలను జయించి ఆ వ్యక్తిని బాగు చేశాడు, అలాగనే నిన్ను నన్ను కూడా స్వస్థపరిచాడు. ప్రభువు చేసిన గొప్ప కార్యాలను ప్రకటించేవారిగా ఆయన సాక్షులుగా ఈ లోకంలో ఉందాము. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. సర్వకృపానిధి పరిశుద్ధమైన మా ప్రభు, ఈ మాటలు అంగీకరించిన ప్రతి బిడ్డను దీవించండి, వారి హృదయాంతరంగాల్లో నూతన కార్యం జరిగించండి. సేన అనే దయ్యం విడిచిపెట్టబడిన వారిగా మీ కొరకై బలమైన సాధనంగా వాడబడ్డానికి కృప చూపించమని వేడుకోవచ్చు. యేసు ప్రభువా నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభువారి వలన తోడయుండును గాక. ఆమేన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలపురం, హైదరాబాద్, మా పరిచర్ల కొరకై ప్రార్థన చేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా ప్రేమతో కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించనుగాక. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.